హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. ఏపీ పాలిసెట్ 2023కి సంబంధించి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం అన్నమాట, డీటెయిల్ నోటిఫికేషన్ ఇది. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఇది ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. దానికంటే ముందు మీరు ఫస్ట్ అందరూ కూడా ఏపీ పాలిసెట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే పేమెంట్ ప్రాసెసింగ్ కూడా ఇచ్చారనమాట. ఇదంతా కూడా ఆన్లైన్ మోడ్ అయితే ఉంటుంది. ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ద 1 to 10 ర్యాంక్ కెన్ అప్లై ద ప్రాసెసింగ్ ఫ్రమ్ 25/5/2023 to 1/6/2023 ఫర్ ద ఫ్రీ అమౌంట్ ఆర్ గివింగ్ బిలో అని చెప్పేసి ఇవ్వడమే జరిగింది. అంటే మనకి మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు ఎవరైతే పాలిసెట్ క్యాండిడేట్స్ ఉన్నారో వీరందరికీ కూడా 25వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి జూన్ 1st వరకు అయితే ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఫర్ ఓసీ బీసీ క్యాండిడేట్స్ 700 రూపీస్, ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 250 రూపీస్ ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది. అనగా ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు 700 రూపాయలు, ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు 250 రూపాయలు ఆన్లైన్లో ఫీజు అయితే పే చేయవలసి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్ కట్గా చెప్పడమే జరిగింది. ప్రాసెసింగ్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ యూజింగ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే చేయవలసి ఉంటుంది. సో అంతా కూడా ఆన్లైన్లో మోడ్లో అయితే చేయవలసి ఉంటుందని చెప్పేసి చెప్పడమే జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్, పేమెంట్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఎలా పేమెంట్ చేయాలో మనం ఆఫ్టర్ రేపైతే ఒక వీడియో కూడా చేద్దామన్నమాట. ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ పాలిసెట్ 2023 ఆర్ ఇన్ఫార్మ్డ్ ఫర్ ద అటెండ్ ద సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద ప్రాసెసింగ్ ఆఫ్ పేమెంట్ రిసిప్ట్స్ ఇఫ్ యూ ఎనీ వన్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్స్. అంటే మనకి ఇక్కడ వీళ్ళు ఏవైతే సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా 2 సెట్ల జిరాక్స్లు తీసుకుని మీరు కౌన్సిలింగ్ టైంలో అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది. ఫస్ట్ మీరు ప్రాసెసింగ్ ఆఫ్ పేమెంట్ రిసిప్ట్, మీరైతే ఫీజు పే చేసిన తర్వాత మీకు పేమెంట్ రిసిప్ట్స్ ఉంటుంది కదా, ఆ పేమెంట్ రిసిప్ట్స్ అండ్ ఏపీ పాలిసెట్ 2023 యొక్క హాల్ టికెట్ అండ్ దానికి సంబంధించిన ర్యాంక్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సికి సంబంధించిన మార్క్స్ మేమో లేదా ఒరిజినల్ ఏదైనా పర్వాలేదని చెప్పేసి అన్నమాట. ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ, ఒరిజినల్స్ ఇంకెవరికి రాలేదు కాబట్టి ఇంటర్నెట్ కాపీ అనగా మీరు 10th రిజల్ట్స్ ఏదైతే ఉందో అదనమాట. అండ్ 4th నుంచి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ కనుక ఉన్నట్లయితే మీరు ఈడబ్ల్యూఎస్ ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ తీసుకోవచ్చు. మీరు ఈడబ్ల్యూఎస్ అనగా ఈకనామిక్లీ వీకర్ సెక్షన్, ఇది 2023-24 సంబంధించిన తీసుకున్నది అయితే ఉండాలి. అది అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ 1/1/2020 తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు. ఇన్ కేసు మీరు 2023కి సంబంధించిన తీసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది, కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే. అండ్ దీంతోపాటుగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఐ మీన్ టీసీ అనమాట, టీసీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే పిహెచ్సికి సంబంధించింది, సిఏపి ఉంటే సిఏకి సంబంధించింది, ఎస్ఎస్సీ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి, స్కౌట్స్కి సంబంధించి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ రిపోర్టింగ్ టైమ్ అట్ హెచ్ఎల్సీ అనగా హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో హెల్ప్ లైన్ సెంటర్కి మీరు సర్టిఫికేట్ తీసుకుని అయితే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో దానికి ర్యాంక్ వైజ్ కూడా ఇవ్వడమే జరిగింది. మనకి 29th నుంచి 5th వరకు అయితే హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు, అది ర్యాంక్ వైజ్ కూడా ఇచ్చారు. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకుని మీ ర్యాంక్ ఎప్పుడు అనేది చెక్ చేసుకుని ఆ డేట్స్లో మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ అయినట్లయితే, స్పెషల్ కేటగిరీ కింద ఎవరు వస్తారంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, సిఏపి వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళు అండ్ గేమ్స్ ఉన్న వాళ్ళు స్పెషల్ కేటగిరీ కింద వస్తారు. వీళ్ళు ఈ టైమింగ్స్ ఈ డేట్స్లో అయితే మీరు వెళ్ళవలసి ఉంటుంది. సో అందరిలాగా కాదనమాట. మరి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి మనకి కౌన్సిలింగ్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కూడా డేట్స్ ప్రొవైడ్ చేయడమే జరిగింది. సో ఈ ర్యాంక్ వైజ్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. దీనికి సంబంధించి ఫీజ్ వెబ్సైట్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లు అయితే ఉంటాయి, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మళ్ళీ వాళ్ళ యొక్క మెయిల్ ఐడి అండ్ హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు, వాటికి కాంటాక్ట్ అయ్యి మరికొన్ని ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ పాలిసెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.